నేనే చాలా క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అంటే విషయం ఏంటంటే మొత్తం వ్యవస్థను అంతటిని ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేసి ఈ రోజు వచ్చి ఏదో కబుర్లు చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట అంటే నీతి కబుర్లు ఈరోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఈరోజు గుంటూరు దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడే మాటల్లోని మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడ్డట్టుగా నాకైతే అనిపించింది అతనికి అర్థంగా ఉంది ఏంటంటే మొన్న మొన్నటి వరకు అతను వైసీపీలోనే ఉండి వైసీపీలోనే ఏదో పదవులు కూడా చేర్చి చేసే పరిస్థితి రెండు వేల పదహారులో అతను రౌడీషేటర్ రెండు వేల పదహారు అంటే మా గవర్నమెంట్ మా గవర్నమెంట్లో అతను షేటర్ మొన్న ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతను అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అదని చూసుకోకుండా బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకుని బురద చల్లుతున్నాడు తప్పించి ఈరోజు నిజంగా అతనికి అంత చిత్తశుద్ధి దళితుల మీదే ఉంటే అక్కడికి వెళ్ళి దళిత అక్కా చెల్లి అన్నాడు నిజంగా దళితుల మీదే కనుక అంత చిత్తశుద్ధి ఉంటే అతనికి తాలూకా ఐదు సంవత్సరాల పరిపాలనలో డాక్టర్ సుధాకర్ కేసు ఏం చేశాడు ఆ ప్రతాప్ ఓం ప్రతాప్ సంగతి ఏం చేశాడు వరప్రసాద్ ఇష్యూ ఏం చేశాడు ఇక్కడే విజయవాడ సెంటర్ నడిబొడ్డులోని హాస్పిటల్లో మూడు రోజులు దళిత విక్రాంగుల మహిళ ఒక అమ్మాయిని మూడు రోజుల పాటు అత్యాచారం చేస్తే ఆ విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడానికి వెళ్తే ఈ రోజు మైకు ముందుకు వచ్చి మొరపెట్టుకున్న వాసిరెడ్డి పద్మగారు చేత ఆ రోజు కేసు పెట్టించలేదా చంద్రబాబు నాయుడు గారి మీద అవన్నీ మర్చిపోతాయాలా విషయం ఏంటంటే అతను మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా మాలంటోలు మర్చిపోంగా పొలిటికల్ ఐడర్స్ మేము మర్చిపోంగా ఇంకా గుర్తు చేయమంటే ఇంకా గుర్తు చేస్తాను రాజమండ్రి పోలీస్ రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ చాలా ఆర్భాటంగా ఓపెన్ చేసిన రోజు అదే రోజు ఏడు రోజులుగా ఒక అమ్మాయిని అత్యాచారం చేసి మీకు ఛాలెంజ్ చేసినట్టుగా ఆ రోజు పది మంది యువకులు తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఆటోలో తీసుకొచ్చి అక్కడే పడేసి వెళ్ళిపోయారు దాని గురించి మాట్లాడినే ఆ రోజు దళితుల గురించి ఆ రోజు మాట్లాడే అంటే ఈరోజు మన రాజకీయం చేయాలి కుల రాజకీయాలు చేయాలి పార్టీల మీద నెపం వేయాలి అని చెప్పి ఈరోజు ఎక్కడో తన బాగా వైసీపీ బ్లడ్ ఉన్న అతను ఎలక్షన్ ముందు వచ్చినట్టున్నాడు నాకు తెలిసి టీడీపీలోకి ఏవో ఫోటోలు చూపించి రాజకీయం చేస్తున్నాడు ఆ ముందు పరిస్థితి ఏంటి అంటే ఈరోజు మేము మేము అతని క్రిమినల్కి మేము క్యాస్ట్రో చూడడం క్రిమినల్కి పార్టీ చూడడం క్రిమినల్ అన్నవాడు క్రిమినలే సో క్రిమినల్ యాస్ట్రీస్గా వెళ్తున్నాం రోజు నువ్వు అదే రకంగా మాట్లాడితే ఐదు సంవత్సరాలు నేను ఎత్తిని పెట్టుకుని నిజంగా అనకూడదు కానీ ఏక కూడా వాళ్ళనివ్వలే వాసిరెడ్డి పద్మాన మహిళా కమిషన్ చైర్పర్సన్ మేమేమైనా మాట్లాడితే తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షాత్తు కేసు పెట్టిన పరిస్థితి అలాంటి ఆవిడ ఈ రోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మహిళల పట్ల గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల అభ్యున్నతికి ఎప్పుడు పాటుపడలేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా మహిళల మీద జరిగిన అగాయిత్యాల గురించి మాట్లాడలేదు కనీసం అప్పుడు హోంమంత్రి కూడా మాట్లాడలేదని సాక్షాత్తు నువ్వు జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడింది నీ దిగజారుడి ఏంటంటే ఆఖరికి ఈరోజు నీ తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తుల వాటా గురించి కోర్టులో వేసుకునే పరిస్థితి నీకు వచ్చింది నువ్వు ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తున్నావు ఒకసారి ఏదో అంటారు కదా ముందు ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది మహిళల పట్ల మహిళల భద్రత పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాం ఈ రోజుకి కూడా ఈ నాలుగు నెలల కాలంలో జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు మహా అయితే హార్డ్లీ త్రీ డేస్లో నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించుకోవడం జరిగింది ఆఖరికి వాళ్ళకి కూడా తొందరగా శిక్ష పడాలని ఉద్దేశంతో హైకోర్టుకి కూడా స్పెషల్ కోర్టుకి కావాలని చెప్పేసి మేము ప్రపోజల్ కూడా పంపించాం ఆ స్పెషల్ కోర్టు కూడా ఎస్పెషల్లీ కొన్ని కేసెస్ మాత్రమే వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ మీద శిక్షలు వాళ్ళకి శిక్ష పడుతుంది ఎక్కడైనా సీసీ కెమెరాస్ అన్నీ కూడా అన్నీ కూడా నాశనం అయిపోతే మళ్ళీ ఈరోజు సీసీ కెమెరాస్ దగ్గర నుంచి డ్రోన్స్ను కూడా ఉపయోగించుకొని క్రిమినల్స్ పట్టుకోవడానికి రౌడీ షీటర్స్ని కూడా వాటి మీద ఒక స్పై పెట్టుకోవడానికి కూడా మేము ఈరోజు చిత్తసిద్ధతా ఉన్నాం మీకు ఆ విషయం చెప్పిన రౌడీ షీటర్లని గాంజాయి స్మగ్లర్స్ని ఆఖరికి అమ్మాయిల్ని అబ్యూస్ చేసే వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేయాలి సొసైటీకి అని నిర్ణయం తీసుకున్నారు ఏ ముఖ్యమంత్రిని నిర్ణయం తీసుకోగలరా ఛాలెంజింగ్ నిర్ణయం ఈరోజు అవన్నీ కూడా నిర్ణయాలు చూసుకోవాలి రాజకీయం చేయాలి ఏదో వారం రోజులు ఏదో టూర్కి వచ్చినట్టుగా వీక్లో టూ డేస్ వస్తాడు అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తాడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తారు వీళ్ళందరూ మళ్ళీ వస్తారు నేనున్నాను నేను అదో చెప్పుకోవడానికి ఇంకోటి ఏంటంటే రేపు శుక్రవారం శుక్రవారం ఏదో మీ పెడతాడు మీటింగ్ గ్యారంటీ ఎప్పుడు శుక్రవారం ఎప్పుడు రేపేనా చెప్పేది మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి శుక్రవారం జగన్ అన్నయ్యకి ఒక మీటింగ్ ఉంటుంది అప్పుడేమో ముఖ్యమంత్రి అని చెప్పి ఎగ్గొట్టేవాడు కోర్టుకు వెళ్ళడం ఇప్పుడేమో ప్రతిపక్ష హోదా ఉండి ఇలాంటి వాటికి ఎగ్గొడుతున్నాడు అఫ్ కోర్స్ అతను అతను ఇష్టం అనుకోండి మేము చెప్పేది ఇది ఓకేనా